నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క ఉద్యోగులు సమ్మె బాట పట్టారు, మరోవైపు ప్రభుత్వం ఏమో మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూ ఉంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే మేడం. నమస్తే మనసా. మేడం, రాష్ట్రంలో అసలు ఈ అలకలోల పరిస్థితి కారణం ఏంటి? ఏం జరుగుతోంది ఏపీలో? అసలు చాలా కారణాలు ఉన్నాయి అల్లకల్లోలానికి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మన కరెంట్ టాపిక్ పిఆర్సీ, పే రివిజన్ కమిషన్. సో పే రివిజన్ కమిషన్ గురించి ప్రతి ప్రభుత్వోద్యోగి ఎన్నో కలలు కంటాడు. అందులోనూ పిఆర్సీ వల్ల ఎప్పుడు కూడా వాళ్ళ జీతం బేసిక్ పే ప్లస్ ఇంక్రిమెంట్స్ కలిపి ఒక ఐఆర్ఏ కానీ ఒక హౌస్ రెంట్ అలవెన్స్ కానీ అంతా కూడా అప్పుడున్న కాలమానం పరిస్థితుల్ని బట్టి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు కాబట్టి సో వాళ్ళకి ఒక పెరుగుదల వస్తుంది, పెరుగుతుంది వాళ్ళకి పర్సంటేజ్. సో డెఫినెట్లీ వాళ్ళ జీతాలు పెరుగుతాయి అన్న ఒక హోప్ తో ఎప్పుడప్పుడు పే రివిజన్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోనూ ఉంది ఈ పద్ధతి, స్టేట్ లోనూ ఉంది. సెంట్రల్ లో ఏంటంటే 10 ఇయర్స్ కి ఒకసారి పిఆర్సీ ఇస్తారు. సో అది ఒక ప్రాపర్ గా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో 10 సంవత్సరాల తర్వాత పిఆర్సీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసేలోగా ఏం చేస్తారంటే ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్, సో మధ్యంతర భృతి దానికి ఇస్తూ ఆ బై ది టైమ్ పిఆర్సీ గెట్స్ అనౌన్స్డ్ ఈ ఐఆర్ అన్నది కొంత శాతం బేసిక్ పేలో కలిపి ప్లస్ హెచ్ఆర్ఏ కూడా కొంత పెరిగి సో టోటల్ గా వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ వస్తుంది జీతంలో. సో అదే విధంగా కూడా స్టేట్ లో కూడా అలాగే చెయ్యాలి. కానీ ఏమవుతుందంటే కొద్ది కాలంగా రీజనల్ గా ఉన్న పార్టీస్ రాష్ట్రాల్లో ఏమైపోతుందంటే సెంట్రల్ ఇచ్చిన ఒక 10 ఇయర్స్ కి ఒకసారి ఇస్తే ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పిఆర్సీ ఇవ్వడం అన్నది అలవాటు చేశారు. సరే ఓకే, ఎవరి రాష్ట్ర పరిస్థితులు వాళ్ళవి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలు ఆ రాష్ట్రానికి వస్తున్న రాబడి ఒక రెవెన్యూ బట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వచ్చు, దానిలో తప్పు లేదు. కానీ ఎప్పుడు ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఇది మితిమీరిపోయి ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో తయారు చేసి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తప్పు కాదు అది, ఎందుకంటే వారు కూడా ఇప్పుడు 2015లో ఒకసారి మనకి పిఆర్సీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత 2018లో ఈ 11th పిఆర్సీ అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వలేదు. తర్వాత కోవిడ్ కారణంగా కోవిడ్ పరిస్థితుల్ని బట్టి ఏం చేశారంటే 3 సంవత్సరాలు వెయిట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు సహకరించారు ఒక రకంగా ప్రభుత్వానికి. ఆయన ఇంకొకటి కాకుండా 7 నుంచి ఈ డిఎస్ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎరియర్స్ ఉండిపోయాయి, అవన్నీ కూడా ఈ కోవిడ్ పరిస్థితుల పట్ల ఇవ్వలేకపోతున్నాము అంటే అయినా సరే వాళ్ళు వేచి చూశారు. అంతేకాకుండా వాళ్ళు 1 డే ఆఫ్ దేర్ సాలరీ వాళ్ళు చందాగా కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక 10% ఆఫ్ దేర్ సాలరీ డిఫమేషన్ కూడా వాళ్ళు, ఎందుకంటే ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా సహకరించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేనిఫెస్టోలోనే ఏమని చెప్పింది, వాళ్ళకి పిఆర్సీ పైగా వాళ్ళ పర్సంటేజ్ మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేశారు. 27% ఆఫ్ ఐఆర్ ఎక్కడా కూడా మనం చూడలేదు. గతంలో ఇచ్చారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు కొంత రెవెన్యూ జనరేట్ అయ్యింది. హైదరాబాద్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ రెవెన్యూ దట్ ఈస్ రీచింగ్ ఆఫ్ ప్లేస్ అనమాట. కానీ ఏమైంది, ఎప్పుడైతే హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని స్టేట్స్ సిటీస్ కూడా A2 సిటీస్. సో ఇక్కడ హెచ్ఆర్ఏ A1 సిటీస్ తో కంపేర్ చేస్తే ఒక పద్ధతి ప్రకారం పర్సంటేజ్ తక్కువ ఉండాలి, కానీ రెంట్స్ కి కంపేర్ చేస్తే హైదరాబాద్ తో ఏది కూడా, విజయవాడలో ఇల్లు రెంట్ తక్కువగా లేదు, హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఏ రెంట్ కూడా మనకి విశాఖపట్నంలో తక్కువ లేదు. సో ఇవన్నిటికీ చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, మేనిఫెస్టోలో రాయడమే కాదు అన్ని కూడా వాళ్ళకి ఆశలు కల్పించి మీకు ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా ఫిట్మెంట్ కన్నా పిఆర్సీ తక్కువ వచ్చిన దాఖలాలు లేవు. కానీ దట్ క్రెడిట్ గోస్ టు దిస్ గవర్నమెంట్ మేబీ, ఎందుకంటే పిఆర్సీ లో 23% ఎప్పుడైతే అనౌన్స్ చేశారో చర్చల తర్వాత, సో చర్చలకి పిలిచి చర్చల్లో ఒప్పుకుని తర్వాత ఒక ఏదైతే ఐఆర్ 27% పిఆర్సీ 23%, అంటే ఐఆర్ కన్నా పిఆర్సీ తక్కువ ఉన్నది ఎప్పుడు ఉండదు. ఇది కాకుండా ద బిగ్గెస్ట్ బ్లో ఏంటి అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి హెచ్ఆర్ఏ 20% నుంచి 22%, 22% పెరగాల్సింది ఒక్కసారిగా 8% తగ్గించేశారు. సో ఇది చాలా దుష్పరిణామం అనమాట. ఎంత శోచనీయమంటే వాళ్ళల్లో ఒక్కసారిగా కొన్ని వేల రూపాయల డిఫరెన్స్ వస్తుంది గ్రాస్ సాలరీలో. సో ఎవరికి చెప్పుకుంటారు, వాళ్ళకి ఇది తప్ప దీని మైన తప్ప వాళ్ళకి మనుగడ లేదు. అంతేకాకుండా ఉద్యోగ సంఘ ప్రతినిధులు కూడా
చాలా ఉద్యోగ సంఘ నాయకులు వచ్చేసారు ఇప్పుడు, ఈ ప్రతినిధులు ఒకళ్ళు కాదు రెండు కాదు, ఇట్లాగా నాలుగు జేఏసీలు రావడము. గతం వీళ్ళ వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏమో కొందరు పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, కొందరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం. సో దీని వల్ల ఏమవుతుందంటే ఉద్యోగస్తుల్లో కూడా వీళ్ళ పైన నమ్మకం సడలింది. సో వీళ్ళు ఫస్ట్ ఒప్పుకొని వచ్చి క్లాప్స్ కొట్టి చాలా పాలాభిషేకాలు చేసేసి కేక్స్ పంచేసుకుని హర్షాతిరేకాలు. మీరన్నట్టు 2 రోజులుగా కూడా మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళు చర్చలకు రావడం లేదు? యా, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు ఏదైతే చర్చలు చేసి ఒప్పుకున్నారో, ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళకి నచ్చినట్టుగా జిఏలు అనౌన్స్ రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఉన్నది వీళ్ళకి చెప్పిన చర్చలకి డిఫరెన్స్ ఉంది. సో మళ్ళీ మనం మాట్లాడుకుందాం, సానుకూల వాతావరణంలో చర్చించుకుందాం అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే ఎందుకు వాళ్ళు 11th పిఆర్సీ అర్ధరాత్రి హుటాహుటిన వీళ్ళకి నచ్చకపోయినా ఎందుకు రిలీజ్ చేసేసారు జీవోలు? ఎందుకు క్యాబినెట్ లో ఆమోదించేశారు? పైగా మీరు ఆమోదించొద్దు, మీరు జీవోస్ వెనక్కి తీసుకోండి, మేము చర్చలకి వస్తాము అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. చెప్తున్నా సరే వారు పెడచెవని పెట్టి ఏం చెప్పారు, కంటి తుడుపు చర్యగా ఒక 5-మెంబర్ కమిటీ వేయడం జరిగింది. ఆ 5-మెంబర్ కమిటీలో సిఎస్ గారు కూడా ఉన్నారు, కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మేము ఏ స్టేజ్ లో అయినా సరే అది మేము రివైవ్ చేస్తాము, దాని మీద మేము సమీక్షిస్తాము అన్నారు. కానీ దానిపైన ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకి నమ్మకం లేదు. అండ్ ఇది ఎవరైతే చెప్పారో, ఎవరైతే చర్చలు జరిపారో దానికి ఒప్పుకున్నప్పుడు మొన్నటికి మొన్న సిఎస్ గారిని ముందు పెట్టి ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడించారు, మాకు ఒక 62,000 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది, మా ఎక్స్పెక్టేషన్స్ 98,000 కోట్లు వరకు వచ్చాయి అని. కానీ యాక్చువల్లీ వాళ్ళకి వచ్చింది 88,000 కోట్లు ఉంది వాళ్ళు చూసిన ఒక రిపోర్ట్ లో అని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేసుకున్న పరిస్థితి. అండ్ ఉద్యోగులందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక కాగ్ రిపోర్ట్ కానీ ఒక సిఎస్ చెప్పే రిపోర్ట్ కానీ కొంత పొంతన లేకపోవడము. సో ఇది కాకుండా ఇప్పుడు గుర్తుకొచ్చిందా గవర్నమెంట్ కి రాబడి మీద బేస్ అయింది ఉంది అని చెప్పి ఈ యొక్క పిఆర్సీ అని? అంటే ఎన్నో మనకు తెలుసు రెవెన్యూ అన్నది కోవిడ్ విషయంలో ఎక్కడా తగ్గలేదు, ఎక్సెప్ట్ డ్యూరింగ్ లాక్డౌన్స్ తప్ప రెవెన్యూ ఎక్కడా కూడా తగ్గలేదు, అంతా కూడా పర్వాలేదు ప్రపోర్షనేట్ గానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉచిత పథకాలన్నీ ఇస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచి మేము అన్నిట్లోనూ దేనికి తీసుకోము అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. ఏది తగ్గింది, ఎందులో తగ్గించారు అంటే ఒత్తి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన టైం వచ్చినప్పుడు వాళ్ళ విషయంలోనే తగ్గాల? అండ్ ఆర్టీసీ ఎవరు విలీనం చేయమని చెప్పారు? ఇదంతా కొంత ఆలోచన చేసి చేయాల్సిన ప్రక్రియ, కానీ అనాలోచితంగా ఏం చేస్తున్నారు? ఆర్టీసీ ఎప్పుడైతే కలిసిందో, ఇంతకుముందు ఆర్టీసీ ప్రాఫిట్స్ అండ్ లాస్ బేసిస్ మీద జరిగేది. సో ఆ ఆర్టీసీకి ఉద్యోగులకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దాని మీద వాళ్ళ స్కేల్స్ వాళ్ళది బేస్ చేసి ఉండేవి. ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో కలిసిపోయారో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా ఒక భారం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇది ఇప్పుడే కాదు, ఇది సంపూర్ణంగా వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ వల్ల. ఇంకా ఇది ఒకటి కాదు, ఇది ఒక పిఆర్సీ విషయంలోనే ఇది ఎన్నో విషయాల వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ప్రామిసెస్ ఏ విధంగా మీట్ అవుతుంది? ఎప్పుడు కూడా మనకు వచ్చే బడ్జెట్ లో మనం ప్లాన్ చేసుకోవాలి అవునా? ఇల్లైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా మన దగ్గర ఉన్న బడ్జెట్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఎందుకు అలా అనాలోచితంగా వాళ్ళు ప్రామిసెస్ చేస్తారు? అంటే ప్రస్తుతం అప్పులో ఉన్నటువంటి రాష్ట్రం, అసలే అప్పులో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల సమ్మె అంటే పరిస్థితి ఏంటి? పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే అనుకోవాలా? ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, వాళ్ళని చర్చలు వాళ్ళు ఏమన్నారు ముందు జీవోస్ ఆపితే వచ్చే నష్టం ఏంటి? ఎందుకంటే గత జీతం వేయండి అని ఇంకా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మాకు ప్రస్తుతం మీరు పెంచద్దు, పోనీ మీకు మా కొత్త పిఆర్సీ వద్దు, మీకు బాగున్నప్పుడు మీకు ఇవ్వాలన్నప్పుడు కొంత వ్యవధి తీసుకునైనా మా కొత్త పిఆర్సీ బెటర్గా ఇవ్వండి, మా పాత పిఆర్సీయే మాకు అమలు చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంలో వాళ్ళ హుందాతనం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకి. కానీ అది కూడా పెడచెవని పెట్టి వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో, డెఫినెట్లీ అందులోనూ ఒక సమ్మేవెంపు వెళ్ళింది, ఒక ఆందోళన చేశారు అంటే ఇంకంతకన్నా ఒక అధికార పక్షానికి ఒక చెంప పెట్టేది. ఎందుకంటే వారు సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితిని ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డెక్కడానికి కారణం మరొకటి కూడా ఉంది.
ఉంది. వీళ్ళు ఏదైతే సచివాలయం అంటూ వెలిగా పెట్టారో దానిలో కొందరిని అపాయింట్ చేశారు. దానిలో అతి తక్కువ జీతాలకి చాలా మంచి క్వాలిఫైడ్ యూత్ అంతా కూడా వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. 10,000 అంటే చాలా తక్కువ. వాళ్ళకి ఏమని ప్రామిస్ చేశారు, 2 సంవత్సరాల తర్వాత మీకు ప్రొబేషనరీ పీరియడే 2 ఇయర్స్, తర్వాత మీకు పర్మనెంట్ చేస్తామన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి మళ్ళీ 1 ఇయర్ పెంచారు. సో ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి వాళ్ళు ఏ విధంగా చేశారంటే, ఆలోచన లేకుండా ముందేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ప్రామిసెస్ చేసింది వాళ్ళు, వాళ్ళు పెట్టినవి వాళ్ళు, మళ్ళీ ఇప్పుడేమో ఆ ప్రామిసులు తీర్చలేక ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడడం, లేకపోతే వాళ్ళ యొక్క పేస్ లో తగ్గించడం, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, అలా అనమాట. ఇప్పుడు 5 ఆకుల్లో కానిది కంచాల్లో అని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళు అడగనివి ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు, అడిగినవి ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో ఇదంతా ఏమనుకోవాలి, ఇప్పుడు 60 నుంచి 62 పెంచమని ఎవరు అడిగారు? ఇదంతా కొంత అనుభవ రాహిత్యమో అనిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. అయితే సుహాసిని గారు, బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఏపీలో బాగా వేస్తుంది, ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయి, ఆ విధంగానే కృషి చేస్తుందన్నారు. మరి ఈ విషయంలో బీజేపీ ఎందుకు అంతగా జోక్యం చేసుకోవట్లేదు, జోక్యం చేసుకొని ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేసే విధంగా చేయొచ్చు కదా? మేము చాలా ధీటుగా మేము ఉద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాము. ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంది. ఆల్రెడీ మేము లెటర్ కూడా రాయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాశారు. ఎందుకంటే హుటాహుటిన తక్షణమే మీరు ఏదైతే అర్ధాంతరంగా మీరు రిలీజ్ చేసిన ఈ జీవోస్ ని మీరు వెనక్కి తీసుకోవాలి, సామరస్యంగా ఉద్యోగులకి మీరు వాళ్ళ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి అడగడం జరిగింది. అండ్ భారతీయ జనతా పార్టీ ఈజ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు, ప్రభుత్వంలో ఒక భాగం, అంతేకాదు ప్రజలలో ఒకళ్ళు. సో ఆ స్పృహతో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందులోనూ అధికార పక్షం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు పనిచేస్తేనే కదా ఇవాళ యంత్రాంగం అంతా నడుస్తుంది. సో అందులోనూ రెవెన్యూలో 34% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి జీతభత్యాలకి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కష్టపడితేనే ఈ యొక్క మొత్తం ఈ సిస్టమ్ విల్ రన్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఇంపార్టెంట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. అయితే సుహాసిని గారు, ప్రస్తుతం ఉద్యోగులు ఈ విధంగా సమ్మెపాట పడుతుంటే అటు టీడీపీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడుకుంటూ ఉన్నారు, మరోవైపు టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు అంటున్నారు టీడీపీ కావాలనే ఉద్యోగులు రెచ్చగొడుతుందని అంటున్నారు. అంటే టీడీపీ ఆ విధంగా చేస్తుందా, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం ఎలా ఉందని అనుకోవాలి, వీళ్ళు చేస్తుంది కరెక్టేనా? చాలా చాలా విలువలు లేని రాజకీయం వెంపు పయనిస్తున్నారు. అందులోనూ టీడీపీ అండ్ వైసీపీ ఏమాత్రం మేము తగ్గేదే లే అన్నట్టుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎంత విపరీత ధోరణిలో ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే అంత గొప్ప అన్నట్టు పోటా పోటీలుగా మాట్లాడుతున్నారు. మేబీ ఇది ఒక కొత్త రాజకీయ సంస్కార భాషేమో, వీళ్ళది కొత్త పుస్తకం ఒకటి తెరవాలేమో. ఎందుకంటే ఇది వ్యక్తిగత కక్షలతో కుల కక్షలతో కక్ష సాధింపు చర్యగా మాట్లాడుతున్నవే. ఏదైనా ఒకటి పాయింట్అవుట్ చేస్తే ఇప్పుడు ఒక అధికార పక్షంలో ఉన్నది పార్టీ ఏమని చెప్పాలి, ఒకవేళ ఫలానా జరుగుతోంది, ఇప్పుడు గుడివాడి ఇన్సిడెంటే అనుకోండి, ఒక క్యాజినో ఒకటి రన్ అవుతోంది, అక్కడ ఈ విధంగా ఆరోపణలు వచ్చిన వెంటనే తక్షణమే మేము దాని వెంపు మేము అసలు ఏది అని చెప్పి సానుకూలంగా మేము దానిపైన ఒక పరిష్కార మార్గంగా చూస్తాము అని చెప్పాలి తప్ప, ఈ మాట్లాడడం ఏంటి, ఆ మాట్లాడే భాష ఏంటి, అసలు చంపేస్తాం నరికేస్తామంటూ అసలు ఎటువంటివి అంటే, ఇవాళ మీడియాకు కూడా కొన్ని నార్మ్స్ ఉన్నాయమ్మా. అందువల్ల మీడియా కూడా బీప్స్ వేస్తోంది. అంటే మీడియా కూడా చూపించలేని భాష ఒక డైలాగ్స్ అంటే ఇంకా అంతకన్నా దిగజారుడు రాజకీయాలు మరొకటి ఉండవు. ఇది ఒకళ్ళకొకళ్ళు ప్రజల పట్ల వాళ్ళకి సానుభూతి లేదు, ప్రజలకు ఏదైనా చేయాలని లేదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంతసేపు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఒక అసెంబ్లీలో కూడా ఆ వేదిక కూడా ఇలా తిట్ల పురాణానికే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారంటే ఇంత ఇది చాలా నిస్సిగ్గుతో వాళ్ళు ఉండాలి. అటువంటిది లేకుండా అందువల్లనే ఒక సంస్కారవంతమైన భాష మాట్లాడే దానిలో ఏదైనా సరే ఒక ఆలోచనగా మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. మేము అనేది ఏంటంటే ఆ ధైర్యమే మాకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎవరికి వాళ్ళకి ఏంటంటే మాది ఇవాళ కేంద్రంలో
భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే అక్కడ ఉన్న ఫండ్స్ అన్ని కూడా సద్వినియోగపడతాయి, రాష్ట్రానికి ఎటు కూడా డైవర్ట్ అవ్వవు ఫండ్స్, ఖచ్చితంగా మేము వస్తే ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అన్న ఒక నమ్మకం మాకుంది, వస్తే బాగుంటుంది అని ప్రజల దృష్టిలో కూడా ఉంది వాళ్ళ ఆకాంక్ష కూడా. సుహాసిని గారు ఫైనల్ గా చెప్పండి, ఉద్యోగులు చేయాలనుకుంటున్నటువంటి సమ్మెకు రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి సమ్మె ఉంటుంది అన్నట్లుగా వాళ్ళు ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది బీజేపీ ఉద్యోగుల తరపు నుంచి? ఆల్రెడీ 7 అన్నారు, ఇప్పుడు ఇప్పుడే కొంత వాళ్ళు చాలా వరకు మన మొదలు పెట్టేశారు కొన్ని సమ్మెలు అవీను. సో డెఫినెట్లీ ఉద్యోగుల పట్ల ఎటు అయినా సరే ఎవరి పట్ల అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తప్పు పోకడలతో నడుచుకుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ సమర్థించదు. సో డెఫినెట్లీ వీఆర్ ఫార్ ది పీపుల్ బై ది పీపుల్ అండ్ ఆఫ్ ది పీపుల్. రైట్, థ్యాంక్ యూ సుహాసిని గారు, మరో వేస్తూ మళ్ళీ కలుద్దాం, నమస్తే.